హాయ్, వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. పటాస్ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ మూవీ లేదు అనే చెప్పాలి. అయితే హీరో కళ్యాణ్ రామ్ కు పక్కాగా వర్కౌట్ అయిన జోనర్ ఏది అంటే యాక్షన్ థ్రిల్లరే. యాక్షన్ కన్నా థ్రిల్లింగ్ సబ్జెక్టులు బాగా సూట్ అయ్యాయి అతనికి. ఆ మధ్య జోనర్ మారడం కోసం పటాస్ అంటూ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోనర్ ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. తర్వాత మళ్ళీ అదే ధైర్యంతో లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ ప్రయత్నించాడు, కానీ ఫలితం అంతగా బాగా రాలేదు. ఇప్పుడు మళ్ళీ తనదైన జోనర్లో 118 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. హాయిగా సాగిపోయే జీవితంలో కుదుపు, ఆపై హీరో ఆ సమస్య నుండి బయటకు రావడానికి చేసే ప్రయత్నం అన్నది టీజర్లో కనిపించిన కాన్సెప్ట్. సినిమాటోగ్రాఫర్గా పేరున్న గుహాన్ ఇప్పుడు డైరెక్టర్గా మారారు. అందువల్ల టేకింగ్లో వైవిధ్యం, రిచ్నెస్ కనిపిస్తున్నాయి. టీజర్లో చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటంటే కళ్యాణ్ రామ్ గెటప్, స్టైల్, టెంపర్లో ఎన్టీఆర్ లుక్స్లో ఉండడం. టీజర్ విడుదల సందర్భంగా వదిలిన స్టిల్ కూడా ఎన్టీఆర్ లుక్ స్టైల్లో ఉండడం విశేషం. చూద్దాం ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడో లేదో. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV.